ఏ కొత్త సోర్స్ ఇంకా చదవద్దు. ముందు చదవండి, ఏ పుస్తకం అయినా, ఏ టాపిక్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా కొత్త ధనాన్ని ఇప్పుడు చదువుకోడు, చదివిందే రివైజ్ చేయాలి. నిన్న రాత్రి కూడా ఒక స్టూడెంట్ 3:45 రాత్రి మెసేజ్ పెట్టాడు, సార్ ఐఎమ్ గివింగ్ అప్ ఆన్ ప్రిలిమ్స్ దిస్ ఇయర్. సో అది నేను ఎక్కువ మంది ఇది వింటున్నాను ఈ ఇయర్ ఎస్పెషల్లీ. ఎందుకంటారు? స్ట్రెస్ మ్యామ్, ఇది సహజం. ఎందుకంటే యూపీఎస్సీ మనం ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి ప్రిపరేషన్ చేస్తాం కాబట్టి ఈ 5-6 డేస్లో స్ట్రెస్ లెవెల్స్ చాలా హై అయిపోతాయి కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని అంటాను మ్యామ్. సింపుల్ మేడం, మీరు ఫస్ట్ టైం గనక యూపీఎస్సీ రాస్తున్నారు అంటే మీరు ఈ యూపీఎస్సీ ఎగ్జామ్లో సాధించాల్సింది 2 మేడం. ఫస్ట్ నేను పేపర్ మొత్తం చదవాలి, అదొక డైమెన్షన్. 2 అవర్స్లో పేపర్ పూర్తి చేయాలి, తెలిసినవి తప్పు పెట్టకుండా చూసుకోవాలి. అంటే జనరలీ ఆ స్ట్రెస్లో తెలిసినవి కూడా తప్పు పెట్టేస్తారు. తెలిసినవి తప్పు పెట్టకుండా చూసుకోవాలి. గెస్ వర్క్ ఒకవేళ చేయాలి అనిపిస్తే మాత్రము, ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్ ఉంటే గెస్ వర్క్ చేయడానికి వీల్లేదు మ్యామ్. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ ఉంటే గెస్ చేయడానికి ట్రై చేయవచ్చు, కానీ అదొక ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ అయితే గెస్ చేయకూడదు పిల్లలు. సో ఈ 5-6 డేస్లో ఎంతవరకు అయితే మనం చదివిన పుస్తకాన్ని, మనం రాసుకున్న నోట్స్ని వీటినే రివైజ్ చేసుకోవాలి తప్పితే ఇంకోటి చేయకూడదు. ఈ 5 రోజులే ఉంది కాబట్టి ఏ టెస్ట్ సిరీస్ ఇప్పుడు రాయకూడదు. ఎందుకంటే ఆ టెస్ట్ సిరీస్లో బహుశా ఒకవేళ మంచి మార్కులు రాలేదనుకోండి, ఇట్ విల్ హిట్ అట్ అవర్ కాన్ఫిడెన్స్. సో ఈ 5-6 డేస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ టెస్ట్ సిరీస్ సాల్వ్ చేయడం కానీ, ఏ టెస్ట్ సిరీస్కి వెళ్ళి కూర్చొని ఎగ్జామ్ రాయడం చేయడం కానీ అలాంటి పనులు మాత్రం చేయొద్దు. ఇంకో విషయం ఏంటంటే కొన్ని టెస్ట్ సిరీస్లు జరిగాయి మ్యామ్. హైదరాబాద్లో కూడా ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఒక మంచి పేరుతో టెస్ట్ సిరీస్ పెట్టింది, కానీ వాళ్ళు ఎంత ఎదో పని చేశారంటే మ్యామ్, వాళ్ళు నోట్స్ నుంచి వాళ్ళు ఇచ్చిన కరెంట్ అఫైర్స్ నుంచే క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ అడిగారు మ్యామ్. సో పిల్లలు ఏమనుకుంటారు చూడండి, హౌ దే ఆర్ ప్లేయింగ్ విత్ ద మైండ్ ఆఫ్ ద పీపుల్. లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పాను, వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే మ్యామ్, వాళ్ళ బుక్స్ నుంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి, వాళ్ళ కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ క్రియేట్ చేశారు మ్యామ్ పిల్లల మైండ్. సో పిల్లలు ఏమనుకున్నారు, అయ్యో మనకి ఏం మార్కులు రాలేదు, తీరా చూస్తే క్వశ్చన్లు ఎక్కడున్నాయి, వాళ్ళ స్టడీ మెటీరియల్లో వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇది తప్పు మ్యామ్. సో దట్ ఈస్ వై నేను పిల్లలకి ఏమంటానంటే, టెస్ట్ సిరీస్ ఇప్పుడు చేయకండి, ఇట్ విల్ హిట్ యువర్ కాన్ఫిడెన్స్. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు మ్యామ్. స్ట్రెస్ లెవెల్స్ వెరీ హై ఉంటాయి మ్యామ్, ఏం చేయలేము. ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి కష్టపడుతున్నారు కాబట్టి దట్ ఈస్ అ పాజిటివ్ స్ట్రెస్. బికాస్ మ్యామ్, ఈ స్ట్రెస్ కూడా తీసుకోలేకపోతే రేపు ఉద్యోగంలో ఏం స్ట్రెస్ తీసుకుంటారు. సో దిస్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ టెస్టింగ్, యూపీఎస్సీ టెస్టింగ్. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను విన్నది ఏంటంటే మీ దగ్గర దీక్ష ప్రోగ్రామ్ అని ఒకటి చేస్తున్నారు. వాట్ ఈస్ దట్ సార్ ఎగ్జాక్ట్లీ? మ్యామ్, చాలా మంది పిల్లలు వెయిట్ చేస్తారు మ్యామ్. ఇప్పుడు ప్రిలిమ్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో 14-15 డేస్ మాక్సిమం 20 డేస్ లోపు రిజల్ట్ వచ్చేస్తుంది మ్యామ్. సో నేను ఆల్ ఇండియా లెవెల్ ఎవరైతే పిల్లలు, ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్ పిల్లలు, ఏపీ కానీ తెలంగాణ కానీ ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ చేస్తారో వాళ్ళకి ఉచితంగా మెయిన్స్ ప్రిపేర్ చేస్తాను మ్యామ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంప్లీట్లీ. ఐ డోంట్ టేక్ 1 రూపీ ఆల్సో. అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీక్షా ప్రోగ్రామ్ మ్యామ్. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన డేట్ మీ ఎగ్జామ్ డేట్ వరకు ఎవ్రీ డే టెస్ట్ జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ వచ్చి క్వశ్చన్స్ అడగడం, మీతో రాయించడం, రాసిన క్వశ్చన్స్ని దిద్దడం, దిద్దిన తర్వాత క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం అంతా జరుగుతుంది. సో దీక్ష ప్రోగ్రామ్ ఇస్ లైక్ 70-80 డేస్ టైం దొరుకుతుంది, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇన్ఫ్యాక్ట్ మీ ప్లాట్ఫామ్ ద్వారా ఐ వాంట్ టు అర్జ్ ఆల్ ది పేరెంట్స్, మీరు చెప్తే నమ్మరు మ్యామ్, లాస్ట్ 5-6 డేస్లో ఒక 17-18 స్టూడెంట్స్ ఢిల్లీ నుంచి కాల్ చేశారు, సార్ ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే ఫ్లైట్ పట్టుకొని హైదరాబాద్కి వస్తున్నాము, వీ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ దీక్ష ప్రోగ్రామ్. సో దిస్ దీక్ష ప్రోగ్రామ్ ఈజ్ సో బ్యూటిఫుల్లీ డిజైన్డ్ మ్యామ్, ఇట్ ప్రిపేర్స్ యూ ఫర్ మెయిన్స్. ఇందులో టెస్ట్ పెట్టడము టెస్ట్ కరెక్ట్ చేయడం కాదు, కొన్ని డైమెన్షన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి, వాటి మీద క్లాసెస్ కూడా జరుగుతాయి. సో ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తాను, టాపర్స్ని పిలిపిస్తాను, వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు, ఏంటి టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఒక క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి, వచ్చిన క్వశ్చన్. లాస్ట్ టైం మ్యామ్ మీరు చెప్తే నమ్మరు, నాకు ఒక అమ్మాయి కంటెంట్ డెవలపర్గా పనిచేస్తుంది, తను ఏముందంటే నేను అన్నాను, ఎందుకు అమ్మా ఇంత బాగా చేస్తున్నావు పని, ఎందుకు ఫెయిల్ అయ్యావంటే, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ సార్ అంది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ 6 మెయిన్స్ రాసింది మ్యామ్ అమ్మాయి, 6 సార్లు మెయిన్స్ రాసి ఇంత బాగా ఆన్సర్లు రాస్తున్నావు అమ్మా, ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ సార్. అంటే బెస్ట్ ఆన్సర్ రాయాలి అన్న ఉద్దేశంతో చాలా ఆలోచించి రాయడం వల్ల టైం వేస్ట్ అయిపోయింది సార్. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఆ దీక్ష ప్రోగ్రాంలో
ఫ్రీ ఆఫ్ కాస్ట్. దే ఓన్లీ హ్యావ్ టు బేర్ ది కాస్ట్ ఆఫ్ దేర్ స్టే, మిగతా ప్రిపరేషన్ అంతా నేను చూసుకుంటాను. మెయిన్స్ అయిపోయిన తర్వాత అగైన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. క్లాసెస్ జరుగుతాయి, 1-to-1 టాపర్స్తో ఇంటర్వ్యూస్ చేస్తా, సర్వింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళని పిలిపించి కూడా చేస్తా. సార్ ఫ్రీ అని అంటే, అంటే యాజ్ ఎ పేరెంట్గా అడుగుతున్నాను, తప్పుగా అనుకోదు. ఫ్రీ అని అంటే చాలామంది ఓవర్ క్రౌడ్ అయ్యే అవకాశం ఉంటుంది, సో 1-to-1 మీరు ఎలా జస్టిఫై చేయగలుగుతారంటే ఏం చెప్తారు? మేడం 17 మెంబర్స్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు మేడం, నేను ఒక్కడనే కాదు, 17 మంది. బికాస్ ఐ మే బి గుడ్ ఇన్ పాలిటీ, ఎకానమీ ఆర్ సంథింగ్, బట్ ఐ కెనాట్ బి బెస్ట్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్, రైట్? సో ఆ జియోగ్రఫీ టెస్ట్ జరిగినప్పుడు జియోగ్రఫీ ఫ్యాకల్టీ, హిస్టరీ టెస్ట్ జరిగినప్పుడు హిస్టరీ ఫ్యాకల్టీ, ఎకానమీ టెస్ట్ చెప్పినప్పుడు ఎకానమీ ఫ్యాకల్టీ, ఇలా 17 మెంబర్స్ విల్ వర్క్ ఆన్ దెమ్. ఐ పే దెమ్ ఫ్రమ్ మై నోజ్, ఐ హ్యావ్ టు పే దెమ్. బికాస్ మ్యామ్ క్లాస్ తీసుకోవడం చాలా ఈజీ మ్యామ్, మెంటర్షిప్ క్లాస్ తీసుకోవడం చాలా ఇబ్బంది. బికాస్ యూ హ్యావ్ టు అడ్రస్ ద నీడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. కొందరు ఫ్యాక్ట్స్ బాగుంటుంది, కొందరు ఒపీనియన్ రాయడం రాదు, కొందరికి అసలు రాయడమే రాదు, కొందరికి ఇంట్రో కన్క్లూజన్ రాయడం రాదు, మెయిన్ బాడీ రాయడం వచ్చు. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి అంటే ఐ నీడ్ దట్ బేస్ మ్యాడమ్. 17 పీపుల్ వర్క్ ఇన్ మై దీక్ష ప్రోగ్రామ్, ఇట్ ఈస్ అ బిగ్ ఎక్స్పెండిచర్ ఫర్ మీ ఎవ్రీ ఇయర్. బట్ ఎందుకు చేస్తానంటే, పిల్లలు ప్రిలిమ్స్ పాస్ అయ్యారు కష్టపడి, ఇక్కడ మోసపోవద్దు అన్న ఉద్దేశంతో మాత్రమే ఫ్రీగా ఇస్తాను. ఇఫ్ ఐ చార్జ్ 40,000 చార్జ్ చేసినా 3 నెలలకి తక్కువ, ఒక్క స్టూడెంట్ దగ్గర నుంచి 40,000 చార్జ్ మీరు చెప్తేనే. మరి మ్యామ్ మొన్న ఒక స్టూడెంట్ వచ్చారు మ్యామ్, అమ్మాయి వచ్చింది ఇన్స్టిట్యూట్లో, ఇంకో పక్క ఇన్స్టిట్యూట్లో వెళ్ళిందంట ఒక 15 డేస్ క్రితం. మ్యామ్ నాకు ఇలా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కావాలి అంటే, మీరు నేను నమ్మలేదు మేడం, తను చెప్తే ఫిగరు 80,000 అడిగారంట మేడం. టెస్ట్ సిరీస్కి ఎవడన్నా 80,000 అడుగుతాడు మేడం? సార్ అలాగే ఉంది సార్, యాక్చువల్లీ అలాగే ఉంది. 80,000 చూస్తున్నాను. పేరెంట్స్ కూడా మ్యామ్ తెలియదు కదా సార్, అది వర్త కాదా ఏంటని తెలీదు. ఎగ్జాక్ట్లీ, పిల్లలు చదువుకుంటారు, పాస్ అయిపోతారని వీళ్ళ కష్టం అంతా అక్కడ పెడతారు. అండ్ తను మేడంతో కలవాలి అని చెప్పేసి అడిగితే, ఎవరిని పడితే వాళ్ళని కలవదు ఆవిడ అన్నట్టు. ఓ స్టూడెంట్స్ అసలు ఎలా మాట్లాడతారు మేడం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజీ ఉన్నారనుకోండి, బిజీ ఉన్నారు, ఇవాళ కుదరకపోవచ్చు, రేపు రండి, ఏదో విషయం, మేడం బిజీ ఉన్నారు, అంత ఈజీ కాదు, అపాయింట్మెంట్ తీసుకోండి. కానీ మీరు స్టూడెంట్తో ఆ స్టూడెంట్ని చిన్న చూపు చేస్తే అసలు ఎలా మాట్లాడతారు? ఎగ్జాక్ట్లీ, అంటే మొత్తం సిస్టమ్ మీద స్టూడెంట్ మైండ్లో క్వశ్చన్ మార్క్ రాదా అంటే ఒక్కళ్ళ వల్ల. ఎందుకంటే వచ్చి కొంతమంది పేరెంట్స్ అలాగే మాట్లాడతారు మేడం, మీరు డబ్బు గురించి ఆలోచిస్తారు. వద్దు సార్, మీ డబ్బు వద్దు. నాకు కౌన్సిలింగ్ జరుగుతాయి, నేను ఒక పేరెంట్ వచ్చాడు అమ్మాయిని తీసుకొని, వాట్ ఈస్ ది గ్యారంటీ దట్ మై చైల్డ్ విల్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ అని అడిగాను. నేను 0% అన్నాను. ఎందుకంటే హౌ కెన్ ఐ గ్యారంటీ? నేను అడ్మిషన్ ఇచ్చాక అమ్మాయి చదవకపోతే ఎలా? ఎగ్జాక్ట్లీ, నువ్వు వచ్చి నా కాలర్ పట్టుకోవా, నువ్వు 20% అన్నావు, 30% అన్నావు అనేసి. ఫ్రీగా వస్తుంది కాబట్టి దీనికి వాల్యూ లేదు అనుకోవడం మూర్ఖత్వం. నేను ఎందుకు ఫ్రీగా ఇస్తున్నానంటే, పిల్లలు చాలా కష్టపడి, మ్యామ్ ప్రిలిమ్స్ పాస్ అవ్వడము అంత ఈజీ కాదు మ్యామ్. ఇన్ ద గివెన్ స్కీమ్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ పాస్ అవ్వడం చాలా కష్టం. ఒక పిల్లవాడు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ప్రిలిమ్స్ పాస్ అవుతున్నారంటే దే ఆర్ డిజర్వింగ్ టు బీ ఇన్ ద ఇంటర్వ్యూ. సో వాళ్ళకి ఒక హ్యాండ్ హోల్డింగ్ వల్లనే దీక్ష ప్రోగ్రామ్ అనేది నేను ఫ్రీగా ఇస్తాను.